ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవార దీపారాధన ఎలా ఉపకరిస్తుంది అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోత్సవంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ, ఉదయం 6:25 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ తదియ, నక్షత్రం అనురాధ, రాత్రి 2:17 వరకు, రాహుకాలం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం, రవి సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి మిత్రక్షేత్రం, బృహస్పతికి మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో చంద్ర సంచారం నీచస్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, బుధ కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో బుధుడికి నీచస్థితి వక్రస్థితి. ఇది ఈరోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆస్వాదించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, స్థిరమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు దగ్గరవుతాయి. మహిళలకు సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. మంచి అవకాశాలు న్యాయపాత వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అవరోధాలు క్రమక్రమంగా దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి గుర్తింపుని తెచ్చిపెడుతుంది. న్యాయపద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వినోదాల్లో పాల్గొంటారు. సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు అత్యుత్సాహ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడతాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేసేటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ప్రోత్సాహకర పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడిన విషయాలు ప్రాప్తిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మంచి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అవరోధాలను ఎదుర్కొనేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన నిర్ణయాలు తప్పవు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వైద్య వృత్తి వారు రాణించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పరిస్థితులు ఆర్థిక పరంగా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ ఏర్పడతాయి. కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వరకు తొలగిపోతాయి. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అనుకూలత చేకూరుతుంది. శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి విజయాలు అభివృద్ధికి దోహదపడతాయి. మంచి మంచి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. పురోగతి న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి ఆందోళన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి ప్రతికూలతని పెంచుతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులపై ఢీకొట్టగలుగుతారు.
మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మందత్వం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వైభవలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రగతి కొనసాగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా పురోభివృద్ధి సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఫలితాలు పొందగలుగుతారు. పరిశోధనలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గుర్తింపును తెచ్చిపెడుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. కాలయాపన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఆలస్యంగా లభిస్తుంది. మహిళలకు శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి సంకటంగా మారుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి విముఖతను కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, శీఘ్రగతిని ఫలితాలు పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని ఆధిక్యత పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రత్యర్థులు బలహీనపడతారు. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి విషయాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విషయాలు ఇప్పుడు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సునాయాసంగా పూర్తి చేసేటువంటి సమర్థత కలిగి ఉంటారు.
విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలకు ఆర్థిక ప్రోద్బలం పెరుగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ పరిస్థితులు అనుకూలించాలని, ఆర్థిక విజయాలు చేకూరాలని, వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడాలని, సంతోష వార్తల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోవాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఆగ్నేయ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు. అగ్నిదేవుడి అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. లక్ష్మీదేవి స్వారోచిష అనే మన్వంతరంలో అగ్ని నుంచి అవతరించింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం ఆగ్నేయ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఆగ్నేయం మూల ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో గుండ్రంగా ఒక రూపును గీయాలి. బియ్యపు పిండితో గుండ్రంగా గీసిన రూపు మధ్యలో కుంకుమతో శ్రీమనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద ఒక ఇత్తడి ప్రమిదను ఉంచి ఆ ఇత్తడి ప్రమిదకు కుంకుమతో 3 చోట్ల బొట్టు పెట్టాలి. ఆ ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ఆగ్నేయ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఆగ్నేయ దీపాన్ని ఆగ్నేయంలో వెలిగించిన తర్వాత అక్కడ అగరబత్తులు వెలిగించి అరటిపండు ముక్కలు నివేదన చేయాలి. ఓం రం అగ్నేయే నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని ఆగ్నేయ దీపం దగ్గర 21 జపించాలి. ఈ ఆగ్నేయ దీపం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆయన వెంటనే ఆకాశ మార్గంలో సూర్యమండలం వైపుకి ఎగిరారు. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన్ని కీర్తిస్తూ మనోజవం మరుతతుల్య వేగం అంటారు. మనస్సు యొక్క జవం ఎలా ఉంటుందో, గాలి యొక్క వేగం ఎలా ఉంటుందో అంత వేగము కలిగినటువంటి వారు హనుమ. అప్పుడే పుట్టిన పిల్లవాడు అంత వేగంతో సూర్యమండలం వైపు పెడుతున్నాడు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్, గ్రహీతు కామో బాలార్కం ప్లవతే అంబర మధ్యగా అన్నారు మహర్షి. చిన్న అప్పుడే పుట్టినటువంటి హనుమ, శిశు రూపంలో ఉన్నటువంటి హనుమ ఆకాశంలో ఎగిరి సూర్యమండలం వైపుకు వెడుతుంటే బాలార్కాభిముఖో బాలు బాలార్క ఇవ మూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా వీరొక బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నంత తేజస్సుతో వెళ్ళారు. ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబభౌ అంటారు మహర్షి. ఆయన ముఖమండలం, ఆయన నాసిక, ఆయన యొక్క మూతి అంత ఎర్రగా ఉంటాయి. అరుణారుణ కాంతులతో ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం కూడా అంతే ఎర్రగా ఉంది. ఈయన బయలుదేరి సూర్యుడి వైపుకి ప్రయాణం చేస్తున్నారు. సూర్యుడి వైపుకి పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు. కన్న తల్లి అంజనాదేవి పక్కనే పళ్ళు సేకరించడానికి వెళ్ళింది. పిల్లవాడికి ప్రమాదం జరుగుతుందేమో, సూర్యుని యొక్క కాంతి తట్టుకోలేక దహింపబడతాడేమో అనని వెనక తండ్రి అయినటువంటి వాయువు అనుగమించారు. ఆ అనుగమించడంలో మంచు ఎలా ఉంటుందో అటువంటి చల్లటి వాతావరణాన్ని పిల్లవాడి చుట్టూ సృష్టించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు సూర్యమండలం దగ్గరికి వెళ్ళి సూర్య బింబాన్ని పట్టుకున్నాడు. అయినా సూర్యుడు దహించలేదు. నిజానికి సూర్యుడు కాల్చేయాలి. కానీ ఆయన ఒక్కసారి ఆలోచించాడు. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి వచ్చినటువంటి మహోత్కృష్టమూర్తి ఈ పిల్లవాడి వలన ఇతర దేవతలకు భక్తులకు ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నాయి. బాల్య చేష్టితంగా తెలిసి తెలియక ఎగిరి వచ్చి నన్ను పట్టుకున్నాడు.
ఈ పిల్లవాణ్ణి నేను నా యొక్క తేజస్సు చేత దహించకూడదని ఉపసంహారం చేసి రక్షించారు. ఈలోగా అది పర్వం, గ్రహణ సమయం. సూర్యబింబాన్ని గ్రసించడం కోసమని రాహువు వచ్చాడు. ఎప్పుడైతే రాహు వచ్చాడో బాల్య చాపల్యం అని ఒకటి ఉంటుంది. పిల్లలు చూడండి, కాసేపు కమలాఫలం పట్టుకుంటారు, ఏదో పక్కన కాశ్మీర ఫలం కనపడింది అనుకోండి, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటారు. అలా సూర్యబింబాన్ని పట్టుకున్నటువంటి హనుమ పక్కన వచ్చినటువంటి రాహువుని చూసి వెంటనే సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఇది చూసి రాహువు భయంతో పరుగు పరుగున ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నీవు నాకు అవకాశం ఇచ్చావు, పర్వదినాలలో సూర్యచంద్రుల్ని నేను గ్రసించవచ్చు, కానీ ఇవాళ పర్వన్నాడు నేను సూర్యుణ్ణి గ్రసించడానికి వెళ్ళేసరికి నాకన్నా ముందే వేరొక పిల్లవాడు, వానర రూపంలో ఉన్నటువంటి వాడు వచ్చి సూర్యబింబాన్ని గ్రసిస్తున్నాడు, కాబట్టి నువ్వు నీ మాట తప్పావన్నాడు. ఇంద్రుడు ఇది చేసినటువంటి నియమానికి వ్యతిరేకమైనటువంటి వ్యవహారం, కాబట్టి ఈ విషయాన్ని ఏదో నేను పరిష్కరిస్తాను అని వెంటనే ఐరావతాన్ని అధిరోహించాడు. అది 4 దంతములతో మదజలధారలతో ప్రకాశిస్తోంది, తెల్లటి ఏనుగు. అది ఎక్కి ఆయన సూర్యమండలం దగ్గరికి వచ్చాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.